ना कलो ఈ రోజు ఇలాంటి పరిస్థితి మన పార్టీకి వస్తుందని ఊహించలేదు కానీ తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలు కొత్త కాదు ఆనాడు 1984 లో ఇంద్రా గాంధీ గారు అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గసి నందమూరి తారక రామారావు గారిని బర్త్రఫ్ చేస్తే ఈ వేదికపైన ఉన్న ఈ వేదికకింద ఉన్న పెద్దలందరూ మీరు పోరాడి మళ్ళీ 30 రోజుల్లో అన్న ఎన్టీఆర్ ని ముఖ్యమంత్రి చేసిన ఘనత ఉంది వాళ్ళందరూ అనుకున్నారు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జుడిషియల్ రిమాండ్ లో పెడితే తెలుగు దేశం పార్టీ ముందలగేసేదానికి అడుగేసేదానికి భయపడుతుందని కానీ వాళ్ళకి ఒక విషయం తెలియదు భయం మన బయడడలనే లేదు ఇంద్రా గాంధీ గారే మనకు ఒక లెక్క కాదు ఈ మరిగొచ్చు జగన్ మనకి ఒక్క లెక్కనాని తెలుగు దేశం పార్టీ కార్యకర్తలందరిని ఆలోచించమంటున్నా తెలుగు దేశం పార్టీ కార్యకర్తల పార్టీ అని మళ్ళీ ఈ రోజు మనందరం నిరూపించాం కానీ ముఖ్యమంత్రి అయిన మొదటి క్షణం నుంచి వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఎట్టి పరిస్థితుల్లో మన్ని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతో ఈ సైకో జగన్ ప్రయాణం ప్రారంభించారు ఈ వేదికమైనన అనేక మంది పెద్దలపైన ఈ సమావేశానికి విచ్చేసిన అనేక మంది తెలుగు దేశం పార్టీ నాయకులపైన దొంగ కేసులు పెట్టారు జైలుకు పంపించారు మనందర్ని కాపాడింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 2019 ముందల నాపైన ఒక్క కేసు లేదు అలాంటిది ఇప్పటివరకు 22 దొంగ కేసులు పెట్టారు అనేక మంది తెలుగు దేశం పార్టీ నాయకులపైన వేలాది కేసులు పెట్టారు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలపైన లక్షలాది కేసులు పెట్టారు ఇప్పుడు ఏకంగా మన కుటుంబంపైన దాడి చేస్తున్నాడు ఈ సైకో జగన్ నేను సిఐడి ఇన్వెస్టిగేషన్ కల్తే ఏకంగా మా తల్లి ఐటీ రిటర్న్స్ చూపించి తల్లిపైన కూడా కేసు పెడతానని బెదిరిస్తం జరిగింది ప్రజలందర్ని అడుగుతున్నా ఏ నాడైనా మా అమ్మ బయటికి వచ్చిందా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం తప్ప ఏ అధికారికమైన కార్యక్రమానికి మా తల్లి వచ్చిందా అలాంటి తల్లిపై ఈ రోజు ఈ సైకో జగన్ దాడి చేస్తున్నాడు చాలా బాధేస్తుంది సేవా కార్యక్రమాలు తప్ప ప్రజలు కూడా సేవ చేయాల్సిన చేయాలన్న ఆలోచన తప్ప ఏ నాడు మా తల్లి ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవల ఏ నాడు గవర్నర్ కలిసేదాన్ని కూడా మా తల్లి ఎల్ల అలాంటి తల్లిపై శాసన సభ సాక్షిగా ఈ సైకో జగన్ ఆయన సైన్యం అవమానించారు ఇప్పుడు ఏకంగా మంత్రులు అంటారు ఆయన భోజనంలో విషం కలుపుతారంట అమ్మ బ్రహ్మని కలిసి చంద్రబాబు నాయుడు గారు పంపించే భోజనంలో విషం కలుపుతారంట అంటే వీళ్ళు ఎలాంటి ఎదవలో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించమని నేను కోరుతున్నా భోజనంలో విషం కలుపుతాం బాబాయిని లేపేస్తాం కోడి కత్తి డ్రామా చేస్తాం మా డిఎన్ఏ కాదు అదంతా సైకో జగన్ డిఎన్ఏ నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నప్పుడు బాబు గారు నాకు చెప్పిన ఒకే ఒక మాట కత్తితో బతకాలనుకుంటే కత్తితోనే చస్తావు అని అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం 5 సంవత్సరాలు నవ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాబు గారు ఉన్నప్పుడు ఒక్క చిటిక వేసుంటే ఈ సైకో జగన్ రోడ్డుపైన నడిచే పరిస్థితి ఉండేదాని వైకాపా నాయకులందరినీ ఆలోచించమంటున్నా అదే ఆనాడు సైకో జగన్ని అవినీతి ఆరోపణలతో జైలుకి వెళ్తే ఒక్కరు బయటికి రాలా ఒక్కరు ఆయనకి సంఘీభావం తెలుపలా
అంతేకాదు ఆధారాలతో సహా ఏ అకౌంట్కి ఎంత డబ్బులైందో డబ్బులు పెట్టుబడి వచ్చిందో ఆనాడు బయట పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఈ 27 కోట్ల రూపాయల గురించి సిఐడిఓలు తెగ పరిగెత్తేస్తున్నారు మన పార్టీ ఆడిటర్ కి నోటీస్ ఇస్తారు మన పార్టీ బ్యాంక్ అకౌంట్ల ఏ బ్యాంకులో ఉంటే ఆ బ్యాంకులకు వెళ్లి మేనేజర్లతో కూర్చుని అకౌంట్ కాపీలు ఇవ్వండి అని బలవంతం చేస్తున్నారు అసాంఘిక శక్తులనే పదాన్ని మనం రీడిఫైన్ చేయాల్సిన అవసరం కూడా ఇటీవల కాలంలో జరిగిన అనేక సంఘటనలు చూసినప్పుడు మనందరికీ కూడా ఇది ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉంది ప్రశాంతంగా సాగిపోతా ఉన్న ప్రజా జీవనాన్ని తమ స్వార్థం కోసం దెబ్బతీస్తున్న శక్తులన్నీ కూడా అసాంఘిక శక్తులే ఇలాంటి శక్తులన్నీ కూడా అడవుల్లోనో అజ్ఞాతంలోనో కాదు ప్రజా జీవితంలో ఉంటూ అదే ప్రజా జీవితం మీద దాడి చేయటాన్ని కూడా మనమంతా కూడా ఈ మధ్య కాలంలో చూస్తా ఉన్నాం మొన్ననే మనమంతా కూడా చూసాం నూజివీడిలో విధి నిర్వహణలో ఉన్న ఒక పోలీస్ కానిస్టేబుల్ ను చంపటం కానివ్వండి మన కళ్ళ ఎదుటనే జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా అంగళ్ళల్లో సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు తన పార్టీ వారిని రెచ్చగొట్టి పోలీసుల మీద దాడి చేయించడము ఆ తర్వాత పొంగనూరులో 40 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యేలా చివరికి ఒక పోలీస్ సోదరుడి కన్ను కూడా పోయేలా శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం కానివ్వండి అవినీతి చేసి నేరాలు చేసి ఆ పైన ఆధారాలన్నీ చూసిన పిమ్మట న్యాయస్థానాలన్నీ కూడా వీరికి అనుకూలంగా న్యాయస్థానాలలో తీర్పు రాకపోయేసరికే చివరికి ఆ న్యాయమూర్తుల మీద కూడా ట్రోలింగ్ చేస్తారు టీవీలల్లో వాళ్ళకి సంబంధించిన టీవీ ఛానళ్ళల్లో డిబేట్లు నడుపుతారు తమను ఎవరూ కూడా ఏమీ చేయలేరన్న అహంకారంతో ఇవన్నీ కూడా చేస్తా ఉంటారు ఇటువంటివన్నీ కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేసే పనులే తప్ప ప్రజాస్వామ్యం మీద కానీ రూల్ ఆఫ్ లా మీద కానీ నమ్మకం ఉన్నవారు చేసే పనులు కావి విని తమ స్వార్థం కోసం ప్రజల జీవితాలతో ఆడుకుంటూ అన్రెస్ట్ క్రియేట్ చేసే ఇలాంటి దుర్మార్గుల విషయంలో ఎలాంటి మోహమాటము లేకుండా చట్టానికి పని పెట్టండి అని ప్రజలకు మంచి చేసే విషయంలో ప్రజలకు రక్షణ కల్పించే పోలీసుల మీద దాడి చేసే ఇటువంటి దుష్ట శక్తులకు మనం గుణపాఠం నేర్పకపోతే ఇక సమాజంలో ఎవరికి రక్షణ ఉంటుంది అన్నది కూడా మనమంతా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్న విషయం